ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేవుని స్తోత్రములు. దయగల దేవుడు మనందరినీ కరుణించినాడు. దేవుని స్తోత్రములు. మనం ఈ దినాల్లో చూసినటువంటి మాటలు గలతి రాసిన పత్రిక 5:22. ఇక్కడ ఆత్మఫలము, ఈ ఆత్మఫలాల్లో అనగా మనము ప్రేమ, అరతినే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము చూసినాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? విశ్వాసము. ఈ గలతి రాష్ట్ర పత్రిక 5:22 మనము ఇప్పుడు చూసేటువంటి మాట విశ్వాసము. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ అపోసేటువంటి పౌలు ఎబ్రీలో ఉన్నటువంటి వారికి రాస్తూ 11:10 మొట్టి వచ్చినప్పుడు ఏమంటాడంటే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. కనుక విశ్వాసము ఒక నిరీక్షణ చూపిస్తుంది. అంటే లేనిదాన్ని నమ్ముట. కనుక ఇది ఎవరిలో కనపడాలనే ప్రభు యొక్క ఆశ అంటే ఆత్మ సంబంధమైనటువంటి వారిలో. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వారిలో ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసము ఉంటుందో వారిని వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పట్టి ప్రభు వారు దీవించగలుగుతాడు. కనుక నేను గ్రీకులకు రాస్తూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు పైన చూస్తే శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మనిషిని దేవునికి దూరం చేస్తాయి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలము లేకపోతే ఈ ఫలాలన్నీ కూడా మనుషుని దేవునికి దగ్గర చేస్తాయి, దేవుని దగ్గరికి తీసుకెళ్లేటువంటివి ఇవన్నీ కూడా. కనుక దేవుని ప్రేరణగా మనం వాక్యం చదువుకున్నది, వినేకులది, లేకపోతే ఆయన మనతో మాట్లాడే కొలది మనము ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల చేత మనం నింపబడాలి. అది నేను ద్వారా ప్రవారాశించేటువంటిది. మనం ఎవరి మధ్యలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే ఏ ప్రదేశంలో ఉన్నా, లేకపోతే ఏ స్థితిగతులు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోనే మనం బ్రతకాలి. ఎందుకంటే మనము శరీర సంబంధమైన స్థితిలోంచి విడిపించమన్నాము కదా, విడుదల నొందినాము కదా. ఇంకా మన జీవితంలో శరీర సంబంధమైనటువంటి వాటికి తావు ఉండకూడదు, వాటిని వెంబడించేటువంటి వారికి ఉండకూడదు. అవన్నీ మనల్ని అనగా దేవునికి, దేవుని ఇంటికి, దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి. ఇచ్చి వాటిని ఇచ్చేవారు దేవుని రాజ్యాన్ని స్వసంతరించుకునే స్పష్టంగా రాయబడి, ఎటు వాటిని శరీర సంబంధమైన క్రియలు చేసేటువంటి వారు దేవుని రాజ్యాన్ని అస్సలు స్వసంతరించుకున్నారంట అని కింద రాస్తాడు ఆత్మఫలము ఏమనగా అని చెప్పేసి. ఈ ఫలంలో ఇవన్నీ కూడా ఫలాలు. కనుక ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము. మనలో విశ్వాసం ఉందా? విశ్వసిస్తున్నావా? లేదు పరలోకము, సరే నమ్మి విశ్వసిస్తున్నామా? పరలోకం ఉందని పరలోక దినాన్ని వచ్చి తీసుకెళ్తానటువంటి విశ్వాసం నీలో ఉందా? అట్లా నువ్వు నిరీక్షిస్తున్నావా? లేకపోతే ఏదో రీతిగా, లేకపోతే వాళ్ళు వెళ్తున్నా నేను కూడా వెళ్తున్నా, వాళ్ళు కూడా అట్లా కనబడుతున్నా నేను కూడా కనబడుతున్నా అనేటువంటిదా? అలాంటి జీవితము ప్రభుకి అదేం కూడా సరిపోదు. యాత్ర జీవితంలో ప్రియులారా, విశ్వాసము చాలా గొప్పది. మనం 12:10 విశ్వాస విలువను చూస్తాం. కనుక వారు ప్రభువు నమ్మిన వారై, ప్రభువుని ఎరిగినటువంటి వారై, ప్రభు కొరకు అనగా వారు బ్రతుకుతూ గుడారంలో ఉంచు అనగా విశ్వాసంతో ఆ పునాదులు గల పట్టణమును వారు చూస్తూ వచ్చినారంట. యాత్ర జీవితంలో మనం కూడా అలాంటి మనము విశ్వాసము కలిగి మనం జీవించాలి. ఇది చూస్తే మతయి, మార్కులు, కలుసు, లూకస్ వార్తలు జూగిన చూస్తేగిన ప్రభు అనేకసార్లు మాట్లాడుతూ వచ్చినాయి కదా, అమ్మో నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కవునుగాక, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు కలుగునుగాక ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కనుక మనకు ఎంత ప్రభు మీద విశ్వాసం ఉంటుందో అంత ప్రభువారు మనం దీవించగలుగుతాడు. ఎంతగా మనం ప్రభును విశ్వసిస్తామో అంతగా ప్రభు మనల్ని వర్తిల్లింప చేస్తాడు.
యాత్ర జీవితంలో చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, కానీ వారికి ఏమాత్రం కూడా విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉండదు ప్రియరా. విశ్వాస విరుడం కావాలా? విశ్వాస విరుడు పట్టుకోవడానికి మనం కూడా రావాలా? ఊరికి యాత్రికంగా జీవించేటువంటి జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. విశ్వాసముతో కూడుకున్నటువంటి జీవితం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. యాత్ర జీవితంలో విశ్వాసం ఉందా? లేకపోతే ప్రభువా నాకు విశ్వాసము దయచేవా, విశ్వాసము దయచేవా నా జీవితంలో, నీ ఎడల నీ కొరకు నేను బ్రతుకున్నట్టు సహాయం చేయవా. ప్రార్థన చేసుకో, దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుడు దయ చూపిస్తాడు. ఊరిక ఖాళీగానే యాత్రికంగానే నామకార్థంగానే ఏదో వాళ్ళలాగా బ్రతకొద్దు, వాళ్ళలాగా బ్రతకొద్దు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతుకు, ప్రభువును సంతోషింపచేసే వ్యక్తిగా బ్రతుకు, ప్రభు ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా బ్రతుకు. అప్పుడు నేను నీ కుటుంబాన్ని బహుగా దీవించడానికి అని ఇష్టపడతారు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, కొన్ని మాటలు ఇచ్చిన కొరకు వందనాలు. మా బిడ్డలకు విన్గడిలో వీటిని దీవించి మేలు కొరకే సహాయపడమని యేసునామమున ప్రార్థించేడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియుల. ప్రస్తుతమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిండాలిగా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునిగాక. ఆమేన్.